నేను మీ సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ పట్నంలో పల్లెధనం ఈరోజు మీకు మెంతులు ఎలా ఈజీగా గ్రో చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఫస్ట్ చిన్న చిన్న హోల్స్ ఒక ప్లాస్టిక్ కనర్ వేస్ట్గా పడేసే కంటైనర్స్లో కూడా మనం పెంచుకోవచ్చు కింద హోల్స్ కొట్టుకొని అందులో నీళ్లు సరిగ్గా డ్రైన్ ఉండే విధంగా ఇట్లా ఏమన్నా స్టోన్స్ పెట్టుకోండి తర్వాత ఆకుకూరలు ఏవైనా అంతే మూడు ఏవేవి కోకోపీట్ ముందుకు చెప్పిన విధంగా కోకోపీట్ ఇంకా కంపోస్ట్ వర్ని కంపోస్ట్ ఇంకా మట్టి ఈ విధంగా మూడు కలుపుకున్న సమభాగంలో ఉన్న మట్టిని పోసుకొని మెంతులు ఆకుకూరలు అన్నిటికంటే తొందరగా పెరిగేది మెంతం కూర చాలా ఈజీగా పెరుగుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది విధంగా ఫస్ట్ వేసుకొని తర్వాత ఒకసారి మట్టిని తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకొని తర్వాత కొందరు నానబెట్టుకుంటారు నేనైతే నానబెట్టుకోవట్లేదు నానబెట్టుకోకుండా తొందరనే పెరుగుతాయి మెంతులు ఈజీగా గ్రో అవుతాయి ఈ విధంగా వేసుకోవడమే మెంతులు చాలా ఈజీగా చాలా తొందరగా గ్రో అవుతాయి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఎందులైనా కలుపుకోవచ్చు టమాటా మెంతం కూర అన్నిట్లో ప్రతి దాంట్లో వేసుకోవచ్చు మెంతం కూర చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఈ విధంగా చాలా ఈజీ మెంతం కూర పెంచుకోవడం తర్వాత పైనుంచి మట్టి మళ్ళీ ఒకసారి పైనుంచి కప్పుకోవడం ఈ విధంగా జస్ట్ ఇంతే మెంతం కూర పెంచుకోవడం చాలా ఈజీ అన్ని ఆకుకూరల్లో అంత అన్నిటికంటే తొందరగా పెరిగేది తొందరగా మన 15 డేస్లో హార్వెస్టింగ్ వచ్చేస్తుంది 10 డేస్ నుండి హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఇంకా పెంచుకోవాలంటే 15 డేస్ పడుతుంది అంతే ఇంతే మళ్ళీ పైనుంచి మట్టి పూర వేసుకొని మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేసుకోవడమే అంతే ఇది ఇలా పక్కన పెట్టుకోవడమే ఎండలో మనకు 2 అవర్స్ ఎండ పట్టినా సరిపోతుంది అంతే ఇంకా ఈ విధంగా మనం మెంతం కూర చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ బాటిల్స్ కానీ ఎందులోనైనా పెంచుకోవచ్చు ఎందుకంటే చాలా పెద్ద కాదు కదా ఒక 10 డేస్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ అది పడేసుకోవచ్చు కూడా వేస్ట్గా బాటిల్స్ అవన్నీ కూడా అంతే చాలా ఈజీగా ఉంటుంది నేను అంతకుముందు ఒకసారి పెంచాను చూపిస్తాను చూడండి మెంతం కూర ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం కదా చాలా ఈజీ మెంతం కూర ప్రాసెస్ ఆకుకూరలు అన్నిట్లోకెల్లా మెంతం కూర చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా గ్రో అయిపోతుంది నేను అంతకుముందు ఒకసారి పెంచాను చూడండి ఒక 1 వీక్ బ్యాకే వేసాను జస్ట్ 1 వీక్ అయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కూడా ఏంది మల్లె తొట్టిలో వేసాను ఈ చుట్టూ మొత్తం ప్లేస్ వేస్టే కదా ఈ ప్లేస్లో వేసేసినాను చాలా బాగా వచ్చింది మనం ఏ చెట్టు రోజా చెట్టు కానీ ఇక్కడ ఇక్కడ కూడా నేను కొత్తిమీర వేసాను ఇంకా రాలేదు ఇది కొత్తిమీర స్లోగా గ్రో అవుతుంది సో ఇది ఈ విధంగా ఎక్కడ ప్లేస్ ఉన్నా కానీ ఇలా బాటిల్స్లో కానీ ఏ విధంగా ఎక్కడున్నా వేసుకోవచ్చు చూడండి మా అబ్బాయి చిన్న చిన్న బాటిల్స్లో తయారు చేసుకున్నాడు మనం చేస్తుంటే మన పిల్లలు కూడా ఫ్యూచర్లో వాళ్ళు కూడా పెంచాలి చేయాలని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది సో అందరూ పెంచుకోవాలనుకుంటున్నా ఆకుకూరలు మీరు కూడా నల్లగా అందరూ ఇంట్రెస్ట్ వచ్చి పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఇదేందో మీకు ఎవరికైనా డౌట్ వచ్చిన ముందు ఇది ఎందుకు పెట్టుకున్నాను ఇది జస్ట్ ఫ్లవర్స్ మా మడ్డి గారి బర్త్డేకి వారు గిఫ్ట్ ఇచ్చారు దీన్ని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా స్టెమ్స్తో కూడా మొక్కలు ప్లాంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా నేను సక్సెస్ అయితే మీకు కూడా చెప్తాను సో ఇది నా వీడియో మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి